హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ గోంగూర మటన్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి కావాల్సింది వచ్చేసి నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ మటన్ వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను పసుపు అండి కాస్త కారం అన్న స్పూన్ వేసుకుంటున్నానండి ఉప్పు అండి మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఎంత వేసుకున్నాను ఇది మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటాను గోంగూర కడిగి పెట్టుకున్నానండి బాగా వాష్ చేసి పెట్టుకోవాలి టమాటోస్ ఒక మూడు తీసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే తీసుకున్నానండి పులుపు కాబట్టి కారం ఎక్కువ పడుతుంది కదా అందుకని పచ్చిమిర్చి ఒక పది అలా తీసుకున్నాను పట్టా సాజీరా లవంగాలు బిర్యానీ ఆకు టీకా ఈ బాక్స్లో చిన్న బాక్స్లో ఉన్నది టీకాలాలు ధనియాల పౌడరు గరం మసాలా ఆయిల్ వేసుకున్నానండి బిర్యానీ ఆకు పట్టా సాజీరా లవంగాలు వేసుకోవాలి కొంచెం కచ్చాపక్కగా దంచుకున్నాను ఆనియన్స్ ఒక త్రీ బిగ్ ఆనియన్స్ తీసుకున్నానండి ఒక పది పన్నెండు పచ్చిమిర్చి తీసుకున్నాను కారం తక్కువ ఉన్నవి బాగా మగ్గనివ్వాలండి కలర్ చేంజ్ అవ్వాలి ఇప్పుడు మటన్ మ్యారినేట్ చేసుకున్న మటను కలుపుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మటన్ వేసుకోవాలి కొంచెం మగ్గాలి నూనెలో టమాటోస్ వేసుకుంటున్నానండి ఒక మూడు ధనియాల పౌడర్ అండి ఇది కాలాలు అంటే ఇది ఓన్లీ కలర్ కోసం అండి ఆప్షనల్ మీ చాయిస్ అది గరం మసాలా గరం మసాలా పౌడరు కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకుంటున్నానండి టెన్ విజిల్స్ వచ్చేవరకు ప్రెషర్ కుక్ చేసుకున్నాం చేసుకున్నాను అనమాట ఒక ఎయిట్ టు టెన్ విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి ఇలా వచ్చిందండి ప్రెషర్ కుక్ చేసిన తర్వాత తర్వాత కట్ చేసి పెట్టుకున్నానండి గోంగూర గోంగూర వేసుకుంటున్నాను ఇందులో ఇంకో టూ విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేసుకుంటానండి ఒక ఎయిట్ విజిల్స్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకో టూ విజిల్స్ పెట్టుకుంటాను కొంచెం సాల్ట్ అండి పులుపు కాబట్టి ఉప్పు కారం బాగానే పడుతుంది అనమాట ఒక టూ విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చి వస్తుందండి మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి